హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను డెర్మడ్యూ అలో లోషన్ గురించి అనమాట. సో ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎలా యూజ్ చేయాలి అండ్ ఎవరు యూజ్ చేయాలి, దీని యూజెస్ ఏంటి అనేది అంతా కూడా ఇప్పుడు మాట్లాడుకుందాము. అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్నీ కూడా మాట్లాడుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే దీని ప్యాకింగ్ గురించి మాట్లాడుకుందాము. సో ప్యాకింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. మనకి పింక్ కలర్, లైట్ పింక్ కలర్ ప్యాకింగ్లో చాలా బ్యూటిఫుల్గా ప్యాక్ అయ్యి వస్తుంది. ఎక్కడ కూడా మనకి లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. సో ఇది వచ్చేసి మన ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది అండ్ మెడికల్ స్టోర్ ఎక్కడైనా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది, ఇంక్లూడింగ్ మనకి అపోలోలో కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. సో ఆన్లైన్లో అయితే ఆఫర్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం అమెజాన్లో చూసుకున్నట్లయితే 555 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. ఇది ఇందులోనే మనకి ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఈ డెర్మడ్యూ అలో లోషన్ యొక్క యూజెస్ చూద్దామండి. సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంచుతుంది అండ్ ఎక్కడ కూడా మనకి డ్రైనెస్ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. స్కిన్ మీద ఏదైనా ప్యాచెస్గా ఉన్నట్లయితే మొత్తం అంతా ఈవెన్ స్కిన్ టోన్ ఉండేటట్టు చూస్తుంది అనమాట. అండ్ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే ఇది తగ్గిస్తుంది అనమాట. సో ఈ డెర్మడ్యూ లోషన్ అనేది చాలా బాగా వర్క్ అనేది చేస్తుందండి. అయితే ఇందులో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవెరా అనమాట. అలోవెరా యూజెస్ అనేవి ఆల్రెడీ మీతో షేర్ చేస్తున్నాను. చాలా చాలా మంచిగా వర్క్ అనేది చేస్తుంది స్కిన్ మీద అలోవెరా అనేది. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి అలోవెరా అనమాట. సో లోపల మనకి క్రీమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో లోషన్ టైప్ ఉంటుందండి, అంటే కొంచెం లిక్విడ్ టైప్ ఉంటుందన్నమాట అండ్ చాలా స్మూత్గా ఉంటుంది అండ్ కొంచెం అమౌంట్ మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంత కూడా అవసరం లేదు. జస్ట్ మీకు క్రీమ్ చూపించడం కోసం నేను చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ పింక్ కలర్లో ఉంటుంది. సో మనకి లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది అండ్ చాలా చాలా బాగుంటుంది అనమాట. అండ్ స్మెల్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. సో ఎక్కడ కూడా ఇరిటేటింగ్ లేకుండా చాలా మంచిగా ఉంటుంది. అయితే ఈ డెర్మడ్యూ అలోవెరా లోషన్ అనేది మనకి డాక్టర్ సలహా మేరకు యూజ్ చేస్తే మంచిదన్నమాట. సో ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చని అక్క అని అడుగుతున్నారు. సో డాక్టర్ సలహా లేకుండా ఇది యూజ్ చేయకపోవటం చాలా మంచిదండి. ఎందుకంటే ఇది మనకి మెడికల్కి సంబంధించిందనమాట. ఇది మనకి మెడికల్ స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది డెర్మడ్యూ అనేది. సో డాక్టర్ సలహా మేరకు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు మనం యూజ్ చేయటం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ స్కిన్కి ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే, మీకు డాక్టర్ సజెస్ట్ చేశారు అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చండి. అండ్ ఇది డైలీ యూజ్ చేయొచ్చు అంటే స్కిన్ బ్రైట్నింగ్ కోసం, వైట్నింగ్ కోసం ఇది యూజ్ అవుతుంది అక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇది స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ కోసం ఎలాంటి యూజ్ ఉండదండి. మీ స్కిన్ మీద ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇది యూజ్ చేయాలి, బట్ డాక్టర్ సలహా మేరకు యూజ్ చేయటం మంచిదన్నమాట. సో అంతేకాకుండా ఇది చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చక్క అని అడుగుతున్నారు. ఇది చిన్నపిల్లలకి యూజ్ చేయకూడదండి. డెర్మడ్యూలోనే మనకి బేబీకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉన్నాయి డెర్మడ్యూలోనే. సో డెర్మడ్యూ లోషన్ అని చెప్పి డెర్మడ్యూ బేబీ క్రీమ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ క్రీమ్స్ కూడా ఏంటంటే మీరు డైలీ యూజ్ చేయకుండా డాక్టర్ సలహా మేరకు యూజ్ చేయటం మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి మెడికల్కి సంబంధించినవి కాబట్టి ఒకసారి మీరు యూజ్ చేసే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఒకసారి చెప్పి వాళ్ళ సలహా మేరకు తీసుకుంటే మీరు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది పిల్లలకైనా కూడా. ఎందుకు చెప్తున్నానంటే డెర్మడ్యూ సోప్ కానివ్వండి లేదంటే డెర్మడ్యూ క్రీమ్స్ కానివ్వండి పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చాక అని అడుగుతున్నారు. సో ఇందులోనే నేను మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అనేది చేస్తున్నాను అనమాట. సో ఈ లోషన్ గురించి అయితే ఇదేనండి డెర్మడ్యూ అలో లోషన్ అనేది. బట్ యూజ్ చేస్తే నాకైతే మంచిగానే, అంటే అప్లై చేసిన తర్వాత ఎక్కడ కూడా మనకి గ్రీజీ అనేది లేదన్నమాట. అదేవిధంగా ఆయిలీగా కూడా లేదు, ఈజీగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు డాక్టర్ ఒపీనియన్ మేరకు మీరు యూజ్ చేస్తే మంచిదన్నమాట. సో ఇంతేనండి డెర్మడ్యూ అలో లోషన్ గురించి. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.